దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా కాలములో మూడవ మంగళవారము ప్రభు నా ఆత్మను గైకును మొదటి పఠనము అపోస్తులుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము వరకు మొదటి పఠనము అపోస్తులుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఒకటవ వచనము నుండి ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము వరకు ఆ దినములలో సైఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్ల నేను మీరు ఎంత మూర్ఖులు దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు మీ పితరుల హింసింపని ప్రవక్త ఎవడు ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి దేవదూతుల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుగుటలేదు ఆ విచారణ సభలోని సభ్యులు సైఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి అయినను సైఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన ఏసు నిలువబడి ఉండుటయు కనబడెను అప్పుడు అతడు చూడుడు పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను ఇది విని వారందరూ కేకలు వేయొచ్చు చెవులు మూసుకొనిరి పిమ్మట వారందరూ ఉక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుడి పాదముల చెంత వాని ఉంచిరి వారు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా సైఫాను యేసుప్రభు నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను ఆపై మోకరిల్లి బిగ్గరగా ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించెను సావులు అతని మరణమును ఆమోదించెను ఆనాటి నుండి ఎరుషలేములోని సంఘము క్రూరమైన హింసల పాలయ్యను అపోస్తలు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియా ప్రాంతముల నలుమూలలకు చెల్లా చెదరైరి ఇది ప్రభువాకు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నా ఆత్మను నీ చేతులలోకి అర్పించుచున్నాను ప్రభు నా ఆత్మను నీ చేతులలోకి అర్పించుచున్నాను ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ముప్పయవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఏమి గురుతును ఇచ్చేదవు ఏమి చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలు మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి పరలోకము నుండి వచ్చు ఆహారమును మోషే మీకు ఇయ్యలేదు కాని నా తండ్రి మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను అయ్యా ఎల్లప్పుడూను ఆహారమును మాకు వసుగుము అని వారు అడిగిరి అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతిగలుగునుగాక